మంచి స్నేహం కథ. ఒకప్పుడు ఒక చెట్టు మీద ఒక పావురం ఉంటుండేది. దానికి ఒక కోడి పుంజుకు మంచి స్నేహం. ఆ పుంజు దగ్గరలోనున్న పూలతోటలో ఉండేది. అవి ప్రతి సాయంత్రం కలుసుకుని సరదాగా కబుర్లు చెప్పుకునేవి. ఒక రోజున చాలా ఆకలితో ఉన్న తోడేలు ఒకటి ఆ పూలతోటలోకి వచ్చింది. తినడానికి అక్కడికి ఏమైనా దొరుకుతుందేమోనని వెదకసాగింది. ఇంతలో దానికి కోడి పుంజు కనిపించింది. ఈ కోడి చక్కగా బలిసి ఉంది, దీన్ని ఎట్లయినా చంపి తినాలి అనుకుంది. మెల్లగా వెళ్ళి అమాంతం కోడి పుంజును పట్టుకుని తన సంచిలో వేసుకొని పారిపోసాగింది. కోడి భయంతో సంచిలో నుండే అరుస్తుంది. చెట్టుపైన కూర్చున్న పావురం జరిగినంతా చూసింది. వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. తోడేల కంటే ముందుగా ఎగిరి వెళ్ళి అదిరిపోయే దారిలో చచ్చిన దానిలాగా పడుకుంది. దారిలో పడి ఉన్న ఆ పావురాన్ని తోడేలు చూసింది. ఆహా, ఏం అదృష్టం నాది, ఒక కోడి ఒక పావురం నాకు దొరికాయి, ఇవాళ మంచి విందు భోజనం చేస్తాను అనుకుంది తోడేలు. చేతిలోనున్న సంచిని కింద పెట్టి పావురాన్ని తిద్దామని దాని దగ్గరకు వెళ్ళింది. మంచి సందు దొరికింది అనుకొని కోడి వెంటనే సంచిలో నుండి బయటికి వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి తాను వెళ్ళి పక్కనే ఉన్న పొదలో దాక్కుంది. తోడేలు పావురాన్ని పైకి తీద్దామని వంగింది. ఈలోగా పావురంతో రుమని ఎగిరిపోయింది. ఓసి దొంగ పావురమా, ఎంత మోసం చేశావే అనుకుంటూ సంచిని భుజాన వేసుకుని ఇంటికి చేరింది. ఆ రోజుకి ఆ కోడితోటే సరిపెట్టుకుందామని సంచి తెరిచింది. అంతే, గుండె గుబేలు మంది, కోడి లేదు కానీ ఒక రాయి ఉంది. కోడి రాయిగా ఎట్లా మారిందబ్బా, ఇప్పుడు నేనేం తినాలి అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది. కోడి పావురము ఒక్కచోట చేరి తోడేలు తెలివి తక్కువతనానికి నవ్వుకున్నాయి. దీన్ని బట్టి మీకు నీతి ఏమర్థమైందంటారు? ఇక్కడ చెప్పిన నీతి అయితే అత్యాశ అవమాన పాలు చేస్తుంది అని అర్థం. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఫాలో చేయండి మీకు నచ్చితే, అండ్ ఇంక మరిన్ని కావాలంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మంచి మిత్రులు, నాకు ఇక్కడ అర్థమైందంటే అత్యాశ అవన్నిటికంటే పక్కన పెడితే మంచి మిత్రులు అని అర్థమైందండి. మీకు నిజంగా ఇలాంటి స్నేహితులు ఉన్నారా? మీ ఆపదలో మిమ్మల్ని కాపాడే మంచి స్నేహితులు మీకుంటే యువర్ సూపర్ అనమాట. మీకు ఇలాంటి స్నేహితులు ఉంటే మీరు ట్యాగ్ చేయండి అలాంటి పని. థ్యాంక్ యూ.